దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ ఎంపిక శిబిరం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నడపబడుతున్న ఆమ్లింకో సంస్థ దివ్యాంగులకు వృద్ధులకు సహాయ జీవన పరికరాలు జిల్లా పాలనాధికారి ఉత్తర్వుల మేరకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ ఎంపిక శిబిరాన్ని చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కుప్పం ప్రభుత్వ బాలుర పాఠశాల నందు లబ్ధిదారుల ఎంపిక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కుప్పం విక్టరీ బోర్డింగ్ స్కూల్ నిర్వాహకులు గోవిందరాజులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కుప్పం నియోజకవర్గంలోని వికలాంగులు వయోవృద్ధులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ వారు, అదేవిధంగా అలింకో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనాడు కుప్పం నియోజకవర్గం దివ్యాంగుల కొరకు ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయడానికి గుర్తింపు శిబిరాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. జెడ్పీ హై స్కూల్ బాయ్స్ ప్రాంగణంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ నుంచి అధికారులు, అదేవిధంగా అలింకో నుండి డాక్టర్స్, అదేవిధంగా మనకి మధ్య పాఠశాల నుంచి సిబ్బంది, ఇక్కడ ఐఆర్టీ టీచర్ సురేష్ గారు, అదేవిధంగా మన బాయ్స్ హై స్కూల్ సిచ్చం గారు అందరూ సహకరించి దివ్యాంగుల కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం అనేది ఈ యొక్క అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళకి కావలసిన ఉపకరణాలు పొందాల్సిందిగా.